హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అందా తమ్ములమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని అద్దెని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దామండి అయితే నేను నిన్న అమావాస్య చేశానండి ఆ వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అమావాస్య వల్ల పొద్దున్నే లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను ముందు రోజు నాన్ వెజ్ ఉండడం వల్ల శుభ్రంగా ఇల్లంతా తడిగొడ్డు పెట్టుకుని స్టవ్ కడిగేసి స్నానం చేసి వచ్చి బిందె తోవి ఫ్రెష్గా నీళ్లు పట్టుకున్నాను ఎందుకంటే ఉపవాసానికి వంట చేసినప్పుడు మనం మొత్తం క్లీన్ చేసుకుని ఫ్రెష్గా నీళ్లు తెచ్చుకుని అయితే వంట మొదలు పెట్టాలి స్నానం చేసి వచ్చి అలా అయితే చేసుకున్నాను పాలు వచ్చే అంతలో ముందైతే కొద్దిగా కాఫీ పెట్టుకుందామని పాలు అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను ఇంతలో మా వారు కూడా వాకింగ్కి వెళ్ళి వచ్చేసారు కాఫీ ఇవ్వమంటే ఇద్దరికి కూడా కాఫీ కలిపేసి తర్వాత అయితే వంట చేద్దామని ముందైతే కాఫీకి పాలు పెట్టేసుకున్నాయండి బాగా ఎండలు ఇప్పుడు ఎక్కువ ఉంటున్నాయండి నలభై రెండు డిగ్రీలు నలభై రెండు నలభై మూడు డిగ్రీలు కూడా ఉంటున్నాయి బాగా ఎండగా ఉంటుంది పొద్దున్నే కూడా దాహం ఎక్కువ వేస్తుందండి అందులో పొద్దుంచి పని చేయడం వల్ల బాగా దాహంగా ఉంది పొద్దున్నే లీటర్ నీళ్ళు వరకు తాగేసాను అయినా మళ్ళీ దాహం వేస్తుంది మళ్ళీ కొద్దిగా చల్లగా నీళ్ళు అయితే తాగేసి తర్వాత కాఫీ కలుపుకున్నాను నాకు మా వారికి ఇద్దరు కొంచెం కూర్చొని ప్రశాంతంగా కాఫీ తాగిసి అయితే పూజ అండి ఈరోజు పొద్దున్నే ఐదు గంటలకు లేచినా నాకు ఇంట్లో క్లీన్ చేసుకునే పని మా అబ్బాయిని లంచ్ పెట్టి పంపించేసి ఈ పని అంతా వేయటప్పటికీ లేట్ అయిపోయిందండి తర్వాత కొంచెం కాఫీ తాగేసి టీవీలో పాటలు పెట్టుకుని వినాయకుడు వారి అభిషేకం అవుతూ వినాయకుడు పాటలు వస్తున్నాయి వింటూ పూజ చేసుకున్నాను దేవుడి సామాన్లు అన్నీ తోమేసుకుని పూజ అయితే చేసుకున్నానండి ఇంట్లో కొంచెం పూలు పూసినాయి ఆ తెల్ల పూలు నందివర్ధన పూలు శంఖం పూలు అయితే పూసాయి దాంతోపాటు కొద్దిగా గులాబీలు ఉంటే పూజ చేసుకున్నాను పూజ చేసుకుని దేవుడికి ఆరతి ఇచ్చినప్పుడు అయితే నేను ఇలాగా ఒక ఒత్తు వేసి అందులో రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా వేసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి ఆరతిస్తానండి మాకు హాల్లో ఉండడం వల్ల మనం రోజు దీపం పెట్టినప్పుడు కర్పూర ఆరతిస్తే మసి పడుతుందని అలాగా నెయ్యి ఒత్తితో ఆరతిస్తానండి తర్వాత అయితే కూరగాయలు ఇంకా ఉపవాసానికి వంటకైతే కూరగాయలు అయితే లేవని అక్కడే పక్కనే కూరగాయలు అమ్ముతారండి అక్కడికి వెళ్ళి కొద్ది కొద్దిగా తెచ్చుకున్నాను ఎందుకంటే పక్కన దగ్గర అమ్ముతారు అది అయితే రేట్ ఎక్కువ ఉంటుంది మార్కెట్లో కంటే అందువల్ల కొద్ది కొద్దిగా అవసరానికి మాత్రం తెచ్చుకున్నాను క్యారెట్ అయితే జ్యూస్ కోసం తెచ్చుకున్నాను ఉపవాసం కదా అందువల్ల జ్యూస్ చేద్దామని జ్యూస్కి చేస్తున్నప్పుడే కింద సైకిల్ మీద అయితే సపోటా బళ్ళు వచ్చినాయండి ఇవి కూడా బాగుంటాయని చెప్పి ఉపవాసానికి అని చెప్పి పాతిక బళ్ళు యాభై రూపాయలకి అయితే అండి సపోటాలు చాలా మంచిది మనకి ఇప్పుడు సీజన్ కదా బాగా ఎక్కువ వస్తాయి కొంచెం వేడిగా ఉన్నాయి నీళ్ళలో పెట్టి కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి క్యారెట్ జ్యూస్కి కొద్దిగా అల్లం నానబెట్టుకున్న బాదం వేసి బాగా గ్రైండ్ చేసేసేయనండి నేనైతే వడగట్టట్లేదు మా పిల్లలకైతే వడగట్టిస్తాను మేమైతే అలాగ తాగేస్తాం పిల్లలు తాగరు కదా వడగట్టకపోతే అందులో అయితే కొద్దిగా నిమ్మకాయ పిండుకున్నాను పాలు కలపలేదు కదండి అందువల్ల అయితే నిమ్మకాయ పిండుకున్నాను పాలు కలిపితే నిమ్మకాయ పిండకూడదు ఇందులో అయితే తేనె వేసుకుంటున్నాయండి షుగర్ ఏమి వేయలేదు మనకి ఎంత తగ్గించుకోగలిగితే అంత వైట్ షుగర్ తగ్గించుకోవడం చాలా మంచిదండి నేను కాఫీ కూడా వైట్ షుగర్ వాడడం మానేశానండి చాలా రోజుల నుంచి ఇప్పుడు జ్యూస్ అయితే రెడీ అయ్యి మా వారికి కూడా పంపించేసి సాంబార్కి అయితే కొద్దిగా యాభై గ్రాములు కందిపప్పు వేసుకుని ఒక స్పూన్ పెసరపప్పు వేసుకుని పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి పెట్టేసుకున్నాను అది ఒక పొయ్యి మీద పెట్టేసుకుని ఇంకో వైపు అయితే సాంబార్కి కూరగాయలని లైట్గా వేయించుకుని వేసుకుంటే బాగుంటుందండి ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా ములక్కాడ ఆనమకాయ టమాటా అన్నీ వేసి వేయించుకున్నాను పప్పు బాగా కొద్దిగా వేసుకోవడం వల్ల కూరగాయలు అయితే ఎక్కువ వేయలేదండి అన్నీ కొద్ది కొద్దిగా వేసుకున్నాను ఈ కూరగాయలనే కొంచెం ఉప్పు వేసి మనం వేయించుకుంటే కూరగాయలు కొంచెం బాగా మగ్గుతాయండి సగం బాగా మగ్గిన తర్వాత మనం సాంబార్లో వేసుకుంటే సాంబార్ చాలా బాగుంటుంది ఇలా వేయించి వేసుకుంటే చూసారా ఇలాగా బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే పప్పు కూడా ఉడికిపోయింది మూడు విజిల్స్కి నేనైతే గడ్డితో టీ కొంచెం మెదిపేసుకుని అందులోనే వేయించుకున్న కూరగాయలు అన్నీ వేసుకుంటున్నాను వేసుకుని ఇంట్లోనే చేసుకున్న సాంబార్ పొడి అయితే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఈ సాంబార్ పొడి ఎలా చేయాలో తర్వాత వీడియోలో చెప్తాను నేను తమిళనాడు స్టైల్లో చేస్తాను అందులో చిన్న స్పూన్కి ఒక స్పూను కారం కూడా వేసుకున్నాను కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకుని ఇవన్నీ కలిపేసి మనకి ఎంత పలుచుగా కావాలో అంత నీళ్ళు పోసుకోవాలి నీళ్లు వేసుకుని పచ్చి కరివేపాకు ఇక్కడ మనం వేస్తే మంచి సువాసనగా ఉంటుందండి సాంబారు ఏ ఒక్క విజిలో వస్తే చాలు దింపి పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే అచ్చకాయ వేపుడు చేసుకుంటున్నాను అత్తికాయ వేపుడుకైతే ఆయిల్ వేసి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను అండి తమిళనాడులో అమావాస ఉపవాసానికి మెయిన్గా సాంబారు అరటికాయ వేపుడు ఖచ్చితంగా చేస్తారండి అమావాస్య ఉపవాసంలో ఇవి రెండు మాత్రం కంపల్సరీ మిగతాయి మనం ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు కాకపోతే ఇవి రెండు మాత్రం కంపల్సరీ చేస్తారు అరటికాయ వేపుడికి అయితే అవన్నీ వేగిపోయిన తర్వాత ఒక్క మిర్చి వేసి కరివేపాకు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకుని కొద్దిగా ఇంగువ వేసుకున్నాను మనకి అరటికాయ కొంచెం గ్యాస్ ఉన్నట్టు ఉంటుంది కదా అందువల్ల కొంచెం ఇంగ వేసుకుంటే మంచిది ఇంకో నచ్చదంటే మనం వెల్లుల్లిపాయలు కూడా కొంచెం దంచి వేసుకోవచ్చు అరటికాయలు వేసి అందులో ఉప్పు కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి దీన్ని మూత పెట్టి నీళ్ళు ఏమీ పోయకర్లేదండి మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు సిమ్లా పెట్టుకుంటే అరటికాయలు బాగా లేతకాయలు కదా బాగా మగ్గిపోతాయి కొంతమంది ఉడకబెట్టుకుని కూడా చేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు చూసారా ఐదు ఆరు నిమిషాలకి అరటికాయలు అయితే బాగా మగ్గిపోయాయి బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసుకుంటున్నాను మనం ఎండి మిరపకాయలు వేసుకున్నాం కదా అందువల్ల కారం బాగా తక్కువ వేసుకుంటున్నాను మొత్తం ఎండి మిరపకాయలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు వేసి చేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చండి నేనైతే కొద్దిగా కారం వేసుకుని కారం వేసిన తర్వాత ఆ కారం వాసన పోయేదాకా ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకుని సన్నంగా తరిగిన కొత్తిమీర వేసి దింపుకుంటే అరటికాయలు వేపుడు అయిపోద్దండి ఇప్పుడు సాంబార్ తాలింపు పెట్టాలి ఇంకా వంట చేసేలోపు అయితే నాకైతే పవర్ ఆఫ్ అయిపోయిందండి పవర్ కట్ అయిపోయింది మాకు ఇన్వర్టర్ అయితే లేదు కిచెన్లో చీకటిగా ఉంటుందండి కుకింగ్ వీడియోకి అయితే అస్సలు బాగోదు తర్వాత రెసిపీస్ అయితే వీడియో తీయడానికి కుదరలేదు కొద్దిగా మామిడికాయ పచ్చడి చేశాను మిరియాలు చార్జ్ చేశాను కొద్దిగా పాలు సేమియా వేసి పాయసం అయితే చేశానండి రైస్ కూడా పెట్టేసుకున్నాను రైస్ పెట్టే టైంకి కరెంట్ వచ్చింది కొద్దిగా వడియాల చిప్స్లు కూడా వేపేసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే కరెంట్ వచ్చేదాకా నేను వెయిట్ చేసి వీడియో తీయాలనుకుంటే మా వారు ఉపవాసం పన్నెండున్నర ఒంటి గంట లోపు భోజనానికి వచ్చేసి ఇలాగ పెద్దల ముందు పెట్టి దండం పెట్టుకుని అయితే భోజనం చేస్తారండి లేట్ అయిపోతుందండి తర్వాత రెసిపీస్ అయితే నాకు వీడియో తీయడానికి అవ్వలేదు ఇలాగ గగవ వంట చేసుకుంటే మా వారు కూడా ఒంటి గంట లోపు వచ్చేసి పెద్దల ముందు పెట్టి దండం పెట్టుకుని భోజనం చేశారండి ఇలా భోజనం చేసి ఎవరో ఒక పేదవాళ్ళకి ఒక పూట భోజనం కానీ భోజనానికి డబ్బులు కానీ అమావాస్య రోజు అలా ఇస్తే చాలా మంచిదండి మా ఇంట్లో మేమైతే అలా చేస్తాం ఓకే అండి ఈరోజు అమావాస్య నేను మా తమిళనాడులో ఎలా చేస్తారో అలాగైతే నేను చేశానండి దాన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే ఒక్క చిన్న లైక్ చేయండి నాకు సపోర్టివ్గా ఉంటుంది మళ్ళీ మంచి రెసిపీస్తో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను నమస్తే